ఓ పక్కన సీఏఏ మీద మన దగ్గర ఉద్యమాలు ఎన్ఆర్సీకి సంబంధించి మన దగ్గర నుంచి ఎవరిని పంపించకూడదు వెనక్కి పంపిస్తామంటే ఊర్లు తగలబెడతాం దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తామని బహిరంగంగా ప్రకటించిన శక్తులు వాళ్ళకి సంఘీభావాలు ప్రకటించేటువంటి మేధావులు వీళ్ళందరి పుణ్యమని ఎప్పుడో ఇక్కడికి వచ్చి విధ్వంసాలు చేయడానికి సహకరించిన వాళ్ళు చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరితో పాటుగా ఇక్కడ ఉన్న ఉపాధి అవకాశాలు పోయినా అవన్నీ వాళ్ళు వాళ్ళు చేస్తారు మీకెందుకు వదిలేయండి ప్రభుత్వాలు అనే మాట్లాడేటువంటి వాళ్ళ సాక్షిగా వీళ్ళకి తెలియాల్సినటువంటి అంశం పాకిస్తాన్ పరిస్థితి మనం ఇక్కడి నుంచి వాళ్ళని పట్టుకుంటాము వెనక పంపిస్తామని కానీ రచ్చ చేసేసాం బా పాకిస్తాన్కి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటుగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి నివేదిక అంటే గత ఐదేళ్లలో కేవలం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై నాలుగు దేశాల నుండి ఐదు లక్షల పంతొమ్మిది వేల మందిని వెనక్కి తిప్పి పంపించారు పాకిస్తాన్కి రిపోర్ట్ చేశారు వాళ్ళని వెనక్కి పంపించేశారు వీళ్ళ మీద ఉన్నటువంటి ఏంటంటే నకిలీ పత్రాలతో రావటం రెండోది క్రిమినల్ కేసులు ఉండటం ఇందులో ఒక విచిత్రం కూడా ఉంది ఏంటంటే ఇలా తిప్పి పంపినటువంటి దేశాలు ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రజల్ని తిప్పి పంపినటువంటి వాళ్ళల్లో హయ్యెస్ట్ ఉన్నటువంటిది సౌదీ అరేబియా సౌదీ అరేబియా నుండి మూడు లక్షల ఇరవై ఐదు వేల మందిని వెనక్కి పంపించారు యుఏఈ దుబాయ్ యాభై రెండు వేల మందిని వెనక్కి పంపించింది ఒమన్ ప్లస్ టర్కీ నలభై ఏడు వేల మందిని వెనక్కి పంపించారు మలేషియా కూడా పద్దెనిమిది వేల మూడు వందల పన్నెండు మందిని వెనక్కి పంపించింది ఓవరాల్గా చూస్తే ఇలాగా ఐదు లక్షల పంతొమ్మిది వేల మందిని వెనక్కి పంపించింది గత ఐదేళ్లలో ఇందులో అక్కడ క్రిమినల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశారని నకిలీ పత్రాలతో వచ్చారని ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటిది బట్ మన దేశంలో వాళ్ళని స్వాగతిస్తూ మన ఆస్తులు తగలబెట్టుకున్నాం దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఇండియా ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వాన్లైన్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్